హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు షిఫ్ట్ చూసుకున్నట్లయితే మన తెలుగులో ఎవరు కూడా చేయనటువంటి మన వీడియో చేస్తున్నాము ఎందుకంటే మీకు ఈ వీడియోలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు క్వశ్చన్లు మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది యాక్యురేట్ క్వశ్చన్స్ ఈరోజు యాజ్ టీజ్గా వచ్చిన క్వశ్చన్స్ తెలుగులో ఎవరు కూడా చేయలేదు ఈ క్వశ్చన్ నేనే చేయటం జరిగింది యాజ్ ఇట్ ఈస్గా ఏ క్వశ్చన్ ఎలా వచ్చిందో కూడా చెప్తాను మీకు జీకేతో పాటు వాళ్ళని అలాగే ఇంగ్లీషు మ్యాథ్స్ కూడా ఎలా వచ్చిందో చెప్తాను అలాగే రీజనింగ్ ఇవన్నీ మనం చివరిలో డిస్కషన్ చేసుకుందాం అయితే జీకే ఇరవై ఐదు బిట్లు కూడా చూద్దాము మీరు ఇక్కడ టూ చూసుకున్నట్లయితే హిస్టరీ నుంచి ఇది జాగ్రఫీ పాలిటీ జీకే జీకే కరెంట్ అఫైర్స్ జాగ్రఫీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది మనం ఫస్ట్ ఫస్ట్ మనం హిస్టరీ బిట్లు కనుక చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్గా ఇరవై ఐదులో హిస్టరీ నుంచి ఇరవై ఐదు బిట్లు వచ్చినాయండి అందులో మనకి హిస్టరీ నుంచి సుదర్శన్ లేక్ ఎవరు నిర్మించారని అడిగాడు చంద్రగుప్త అని ఇచ్చాడు డైరెక్ట్గా ఇక్కడ మౌర్య అనే ఆప్షన్ ఇవ్వలేదు చంద్రగుప్త అనేటువంటి ఆప్షన్ ఇచ్చాడు మనకి ఆప్షన్లో కాబట్టి చంద్రగుప్త అనేది రైట్ ఆన్సర్ అలాగే మనకు డైరెక్ట్గా రెండో క్వశ్చన్ ఏమని అడిగాడంటే హిస్టరీ నుంచి హుమాయూన్ సమాధిని ఎవరు నిర్మించారని డైరెక్ట్గా అడిగాడు కింద ఆప్షన్స్లో అన్ని పేర్లు ఇచ్చి చివరిలో బేగం 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 అన్నిటికీ నాలుగు ఆప్షన్లకు కూడా బేగం అని ఇచ్చి కన్ఫ్యూజన్ చేశాడు మనకి హుమాయున్ టూంబుని ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారంటే బేగా బేగం అన్నమాట ఈ బిట్ ఇచ్చి ఈ ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్లో ఇచ్చినట్టున్నాడు మూడో మూడో ఆప్షన్లు అనుకుంటా బేగా బేగం అనేటువంటి క్వశ్చన్ ఇవ్వటం జరిగింది ఓకే తర్వాత మొఘల్ పీరియడ్ ఈ క్రింది వాటిలో మొఘల్ పరిపాలనకు సంబంధించి సరి అనేది ఏంటి అని అడిగాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బిట్లు నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇదే అడిగాడు అక్కడ ఓకేనా పదిహేను వందల డెబ్బై ఒకటినిచ్చి మున్సుబ్బు దారి సిస్టము అక్బరు ప్రవేశపెట్టాడని ఇచ్చాడు తెలుగులో పదిహేను వందల డెబ్బై ఒకటి మున్సు సిస్టము అక్బర్ ప్రవేశపెట్టాడు తర్వాత పదిహేను వందల యాభై ఆరు రెండవ పాణిపట్టు యుద్ధము రాణా ప్రతాప్ సింగ్ రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ అక్బర్కు సమకాలీకుడు ఈ విధంగా మనకి మూడు ఆప్షన్లు ఇచ్చాడు మూడు ఇచ్చాడు అనమాట మనకి ఆప్షను రెండు మూడు రైటు వన్ టూ త్రీ రైటు రెండు మూడు మాత్రమే రైటు ఒకటి రెండు రైట్ ఈ విధంగా ఇచ్చాడు ఈ మూడు కూడా రైటేనండి మనకి మున్సబ్దారీ సిస్టమ్ పదిహేను వందల డెబ్భై ఒకటిలో పదిహేను వందల యాభై ఆరులో రెండవ పనిపట్టు యుద్ధము రాణా ప్రతాప్ సింగ్ అక్బర్కి సమకాలీకుడు హల్దిఘాట్ యుద్ధం వీరిద్దరి మధ్య జరిగింది ఇంకా ఏమడిగాడు అంటే వేదాలలో ఉన్నటువంటి విద్యను నాలుగవ క్వశ్చన్ మనల్ని ఏమడిగాడంటే వేదాలలో ఉన్నటువంటి విద్యను ఆధునిక విద్యతో కలిపి బోధించాలని ఏ సంస్థ ఉద్దేశము అని అడిగాడు మనకు ఆప్షన్లు బ్రహ్మ సమాజము ఆర్య సమాజము ఇంకా మనకి ప్రార్థనా సమాజము ఇంకా సత్యశోధక సమాజం ఈ విధంగా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు నేనైతే ఆర్య సమాజం అనేది రైట్ అనుకుంటున్నాను ఓకేనా యాక్యురేట్గా మనకు కూడా తెలియదు చూడాలి నాకు తెలిసైతే ఎందుకంటే వేదాలకు తరలి వెళ్ళండి అని వేద వేద బోధను వేదే వేదాలే ఈ లోకానికి జ్ఞానాన్ని ఇస్తాయి అని చెప్పింది మొత్తం కూడా ఈ ఆర్య సమాజము ఓకేనా దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇందులో మనకి వేద విద్యకు వే వేద విద్యకి ప్రాముఖ్యత ఇస్తారు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కాబట్టి నేను ఆర్య సమాజం అనేది రైట్ ఆన్సర్ అనుకుంటున్నాను అలాగే మనకి ఐదవ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే యుద్ధాల గురించి ఇచ్చాడు బ్రిటిష్ వారి ఆక్రమణల నుంచి పోర్టునోవా యుద్ధంలో పోర్టునోవా యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగాడు అందులో రైట్ ఆన్సర్ హైదర్ అలీ హైదర్ ఆలీ అనేటువంటి వ్యక్తి మనకి రెండవ ఆ కర్ణాటక యుద్ధంలో ఈ పోర్టునవా యుద్ధం అయితే జరిగిద్ది ఓకేనా ఇది హిస్టరీ నుంచి వచ్చినటువంటి ఐదు క్వశ్చన్లు యాజ్టీజ్గా వచ్చినాయి మీరు ఎవరైతే ఈరోజు షిఫ్ట్ రాసి వచ్చారో వాళ్ళు కామెంట్ చేయండి రియలా అనేది అప్పుడు కొత్తగా వచ్చేటువంటి పిల్లలకు కూడా మన ఛానల్ ఎంత సపోర్ట్ చేస్తుందో ఎంత యాక్యురేట్గా క్వశ్చన్లు ఇస్తుందో వాళ్ళకు కూడా అర్థమైద్ది ఇవి రియల్ హండ్రెడ్ పర్సెంటేజ్ జెన్యున్ క్వశ్చన్స్ ఓకేనా కావాలంటే చెక్ చేసుకోండి మీ కొలెక్షన్ కూడా ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాసి వచ్చారో వాళ్ళని అడగండి సెకండ్ షిఫ్ట్ ఎవరైతే అటెంప్ట్ చేసి వచ్చారో వాళ్ళని అడగండి మీకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు బిట్లు యాక్యురేట్గా చెప్పడం జరుగుతుంది ఓకే పాట్లీ డ్యూన్ ఓకేనా మనం పాట్లీ కొండలని చదువుకుంటాం తెలుగులో పాట్లీ కొండలు ఇవి దేనికి సంబంధించినవి అని అడిగాడు హిమాలయాల తీర ప్రాంతమా లేదా ఇది ద దక్కన్ పేట భూమ దక్కన్ పేట భూమ ఈ విధంగా అడిగాడు అనమాట ఇట్ట నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు అంటే తారెడారా ఈ విధంగా నాలుగు ఆప్షన్లు ఇవ్వటం జరిగింది ఇది హిమాలయ రీజన్లో ఉంటాయి అన్నమాట వాటిలి కొండలనేవి ఓకే అలాగే మనల్ని ఇంకొక క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే ఇంధన శిలాజాలు ఇంధన శిలాజాల ద్వారా మనకి ఇంధనాలు ఉత్పత్తి అవుతాయి కదా అయితే ఆ ఉత్పత్తి అవ్వటం ఏ శిలలలో లభిస్తాయి ఇంధనాలు ఏ శిలలో లభిస్తాయి అని ఒక పెద్ద డెఫినేషను ఫస్ట్ నుంచి చివరి దాకా ఇచ్చాడు ఒక కొటేషను ఇచ్చి ఈ కింద మనకి అగ్నిశిలలు నేను చెప్తానే ఉంటా నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పాను టీపీసీ వీడియోస్లో ఎస్ఎస్సి వీడియోస్లో మీకు వరల్డ్ జోగ్రఫీ నుండి శిలలు అనే చాప్టర్ ఉండిద్ది ఇది గట్టిగా ఒక టెన్ మినిట్స్ చూసుకుని వెళ్తే సరిపోయిద్ది టెన్ మినిట్స్ కూడా అవసరం లేదు టెన్ మినిట్స్ క్లాస్ ఉండిద్ది ఒక ఫైవ్ మినిట్స్ రివిజన్ చేసుకుని వెళ్తే సరిపోయింది మీకు ఇందులో అగ్నిశిలలు ఉంటాయి అవక్షేప శిలలు ఉంటాయి ఇంకా దాని తర్వాత రూపాంతర శిలలు ఉంటాయి కింద మనకి ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చాడు సంథింగ్ ప్లూటోనియం శిలలు అని ఇచ్చాడు ప్లూటోనియం శిలలు అని ఇలా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు మనకి ఇంధనాలు ఇంధనాలు అనేటువంటివి అవక్షేప శిలల్లో ఉంటాయి అంటే మనకి చెట్లు అనేది చెట్లు కర్బన పదార్థాలైనటువంటి చెట్లు అవక్షేపం చెందటం వల్ల లేదా విక్షో విక్షో విక్షేపణం లేదా విక్షోజితం చెందటం వల్ల మనకి అవి అవక్షేపంగా మారి అవక్షేప శిలలు ఇంధనాలు అవుతాయి అన్నమాట ఓకేనా ఇది గుర్తుంచుకోండి ఇది మనకి వరల్డ్ జోగ్రఫీ నుంచి వచ్చిన క్వశ్చను అలాగే దాహియా అగ్రికల్చర్ అంటే దహియా వ్యవసాయము ఏ రాష్ట్రంలో జరుగుద్ది అంటే మనకి పోడు వ్యవసాయం అని చెప్తాం మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ఎలా ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇంకొక హిమాచల్ ప్రదేశ్ అన్ని ప్రదేశాలు చివరిలో అన్ని ప్రదేశాలు పెట్టాడు దహియా వ్యవసాయం ఏ రాష్ట్రంలో జరుపుతారు మధ్యప్రదేశ్ అనేది రైట్ ఆన్సర్ అదే మన ఏపీలో అయితే పోడు వ్యవసాయం అని చెప్తాం పోడు వ్యవసాయము ఓకేనా ఇవి జాగ్రఫీ నుంచి వచ్చినటువంటి మూడు క్వశ్చన్లు ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి ఓకేనా మన యాప్ నాని క్లాసెస్ అనేటువంటి యాప్ను కూడా మనం రెడీ చేస్తున్నాము అందులో మీకు ఎస్ఎస్సి ఎస్ఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషను ఎక్స్ప్లెనేషన్ పెడతాము అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన నూట ముప్పై మూడు సెట్ల జీకే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తున్నాం ఫ్యూచర్లో మీకు ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్లో వస్తాయి అవి ఉంటాయి ఎలా పర్చేజ్ చేయాలి ఇవి పెయిడ్ కోర్సెస్ అండి పెయిడ్ కోర్సెస్ మీరు మన క్లాసెస్ నాని ఆర్ఆర్ నాని క్లాసెస్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక కొన్ని రోజుల్లో మీకు పెయిడ్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా వస్తాయి నేను ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఏందనేది కూడా ఒక వీడియో చేస్తాను అప్పుడు దాకా వెయిట్ చేయండి ఓకే మీకు ఈ పెయిడ్ కోర్సెస్ వీటి వల్ల మనం ఎగ్జామ్స్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం ఓకేనా జాగ్రఫీ నుంచి మూడు క్వశ్చన్లు అంటే మూడు క్వశ్చన్లు ఇరవై ఐదు క్వశ్చన్స్ నుంచి తర్వాత పాలిటీ నుంచి రెండు క్వశ్చన్లు ఓవరాల్గా ఇరవై ఐదు క్వశ్చన్లు డైరెక్ట్ బిట్లు మనకు ఒక టైటిల్ ఇచ్చాడు ఇక్కడ జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని ఈ విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారు వీటన్నిటిని మనం గౌరవించాలి అని ఏ ఆర్టికల్లో ఉంది అని అడిగాడు కింద ఆప్షన్లు వచ్చేసరికి ఆర్టికల్ నలభై ఎనిమిది ఆర్టికల్ యాభై ఒకటి ఏ ఆర్టికల్ యాభై నాలుగు ఈ విధంగా నాలుగు ఆప్షన్లు ఇవ్వటం జరిగింది మనకి యాభై ఒకటి అనేది రైట్ ఆన్సర్ తర్వాత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క ఆఫీసు దాని యొక్క అధికారాలు అధి అధికారాలు ఏ అధికార ఏ అధికరణలో ఏ ఆర్టికల్లో పొందుపరిచారని అడిగాడు డెబ్భై ఆరా డెబ్బై నాలుగు అరవై ఆరా ఈ విధంగా మనకు నాలుగు ఆప్షన్లు ఇవ్వటం జరిగింది డెబ్బై ఆరు అనేది రైట్ ఆన్సర్ ఓకే మనకి ఎకానమీ నుంచి కొంచెం 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 టఫ్ అనమాట అంటే కింద ఆప్షన్స్ బేస్డ్ ఇచ్చాడు అంటే స్టేట్మెంట్ బేస్డ్ ఆ స్టేట్మెంట్ అంటే ఏమని మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ యొక్క ఒక క్వశ్చను ఈ క్రింది వాటిలో దీనికి సంబంధించింది ఏంది అని అడిగాడు సంబంధి సంబంధం కలిగి ఉన్నటువంటి ఆప్షన్ ఏందని అడిగాడు కింద నాలుగు ఆప్షన్లు ఇది పూర్ పీపుల్కా ఇది రిచ్ పీపుల్కా ఎవరికి సపోర్ట్ చేస్తాయి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్లు లేదా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్లు అనేవి మరి అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటాయా ఈ విధంగా అడగటం జరిగిందన్నమాట ఓకే తర్వాత నేషనల్ లిటరసీ స్కీమ్ గురించి అడిగాడు జాతీయ అక్షరాస్యత స్కీమ్ పథకం వీటి గురించి అడిగాడు కింద మనకి సర్వశిక్ష అభియాను ఓకేనా ఈ విధంగా ఇవ్వటం జరిగింది అక్షరాస్యతకు సంబంధించి ఆ క్రింది వాటిలో ఏది రైట్ అవుతుంది అనేది యాక్యురేట్గా చెప్పలేను తర్వాత చూడాలి ఓకే ఇంకా తర్వాత బయాలజీ నుంచి కూడా రెండు క్వశ్చన్లు వచ్చినాయి ఇరవై ఐదు క్వశ్చన్ల నుంచి మనకు అందులో జీవులు ఆర్దో జీవుల గురించి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగాడు అనమాట అంటే ఇవన్నీ ఒకే జాతికి ఒకే ఒకే రూపాన్ని కలిగి ఉంటాయా ఈ విధంగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు అడిగాడు ఈ క్రింది వాటిలో ఏది రైటు ఏది తప్పు అన్నట్టుగా అడిగాడు అనమాట ఇది కొంచెం డిఫికల్టీగానే ఇచ్చాడు ఏదైనా నాలుగు ఆప్షన్లో కొంచెం కన్ఫ్యూజన్ చేసి మిస్టేక్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ క్వశ్చన్స్లో అలాగే మనకి సకసేరు కాలలో వట్టి బ్రేడ్స్లో అంటే వెన్ను పూస కలిగినటువంటి సక సేరుకాలు సక సేరుకాలలో మనకి డైరెక్ట్గా నోటో కార్డే నోటో కార్డు నోటో కార్డు అనుకుంటా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అడిగాడు ఎందుకు ఉపయోగపడుతుంది అనండి కదలటానిక జీర్ణం అవ్వటానిక ఇంకా ఈ విధంగా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు సింపుల్గా కదలటము చూడటము జీర్ణం అవ్వటము ఈ విధంగా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు మరి అందులో ఏది రైట్ ఆన్సర్ అవుతుందో చూడాలి ఓకేనా ఏదైనా కొంచెం బయాలజీ నుంచి కొంచెం టఫ్ క్వశ్చన్లు వచ్చినాయని చెప్పొచ్చు ఓకే అలాగే కెమిస్ట్రీ నుంచి కొంచెం కష్టపడి కొంచెం ఐడియా ఉంటే ఆన్సర్ పెట్టవచ్చు మనకి ఇందులో ఫైవ్ హెచ్పిసిఎల్ అనో సంథింగ్ ఓనో ఇచ్చాడు ఏదో స్టార్టింగ్లో అది రైట్ ఆన్సర్ నాకు తెలిసి ఎందుకంటే ఇంబ్యాలెన్స్ రియాక్షన్ అంటే మనకి కొన్ని ఇప్పుడు సపోజ్ హెచ్సిఎల్ ప్లస్ హెచ్ టూ అన్న అందాం అనుకోండి సపోజ్ హెచ్ టూ సిఎల్ ఓ అని పెట్టామనుకోండి ఇది బ్యాలెన్స్ అయినట్టుగా ఓకేనా ప్లస్ హైడ్రోజన్ ఈ విధంగా ఇస్తే మనకి ఇదిగోండి హెచ్లు ఉన్నాయి ఇక్కడ మూడు హెచ్లు ఉన్నాయి ఇక్కడ కూడా మూడు హెచ్లు ఉన్నాయి సిఎల్ ఎన్నీ ఒకటి ఉంది ఓ ఎంత ఉంది ఒకటి ఈ విధంగా ఇది బ్యాలెన్స్ అయినట్టుగా ఇలా బ్యాలెన్స్ కాకుండా ఇచ్చిన ఒక రియాక్షన్ ఇచ్చాడు ఐదు రియాక్షన్ ఇచ్చాడు కొంచెం టఫ్గానే ఇచ్చాడు కొంచెం టైం తీసుకుంటే మీకు రైట్ ఆన్సర్ వచ్చేది ఫిజిక్స్ నుంచి అయితే క్వశ్చన్లు అయితే రాలేదు ఓకేనా ఫిజిక్స్ జీరో అనమాట ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు ఈ షిఫ్ట్లో అంటే ఫిజిక్స్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళినటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు ఓకేనా మ్యాక్సిమం సైన్స్ నుంచి కొంచెం టఫ్ క్వశ్చన్లు వచ్చినాయని చెప్పొచ్చు సైన్స్ ఓవరాల్గా టఫ్ అని చెప్పొచ్చు అలాగే జీకే వచ్చేసరికి యశోధరా దాల్మియా యొక్క ఫేమస్ బుక్ ఏందని అడిగాడు అది అంటే హిమాలయ పెయింటింగ్సా కొమయూన్ పెయింటింగ్సా సంథింగ్ అలా నా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు అది నాకు ఐడియా రాలేదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి యశోధరా దాల్మియా యొక్క ఫేమస్ బుక్ క్రింది వాటిలో ఏంది అని అడిగాడు అలాగే ఒక కొంత ఒక బారు ఒక టైటిల్ డైలాగ్ ఇచ్చేసి చివరిలో ఇవన్నీ కూడా నాట్యశాస్త్రంలో ఉంటాయి నాట్యశాస్త్రంలో ఉంటాయి అయితే ఆ గ్రంథం యొక్క రచయిత ఎవరు అని అడిగాడు నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు మనకి సింపుల్ సింపుల్గా అందులో మూడు ఆప్షను భరతముని అని పెట్టాడు భరతముని ఓకేనా ఇది దాని తర్వాత డైరెక్ట్ క్వశ్చను మణిపూరి రాసలీల యొక్క క్రియేటర్ ఎవరని అడిగాడు డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేశాడు మనకు అందులో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇంతవరకు ఇచ్చాడు మహారాజా మహారాజా భాగ్యచంద్ర మహారాజు భాగ్యచంద్ర అనే టైటిల్ ఇచ్చాడు అక్కడ మనకి ఆప్షన్లో ఇది రైట్ ఆన్సర్ అనమాట మణిపూరి రాసలీల యొక్క సృష్టికర్త మహారాజా భాగ్యచంద్ర ఓకే దాని తర్వాత ఇండియా మొట్టమొదటిసారిగా పారా ఒలింపిక్స్లో ఎప్పుడు పాల్గొందని అడిగాడు ఇండియా మొట్టమొదటిసారిగా పారా ఒలింపిక్స్లో ఏ సంవత్సరంలో పాల్గొంది అని అడిగాడు ఇలా పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఏదైనా మనకి నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు అందులో రైట్ ఆప్షన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పారా ఒలింపిక్స్లో సమ్మర్ పేరా పారా ఒలింపిక్స్లో పాల్గొందన్నమాట ఓకే దాని తర్వాత ఐదో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే సంగీత నాటక అకాడమీకి సంబంధించి ఇచ్చాడు అది కూడా సంగీత నాటక అకాడమీకి సంబంధించిన అవార్డు ఏంటి ఈ క్రింది వాటిలో ఏది సంగీత నాటక అకాడమీకి సంబంధించని అవార్డు అని అడిగాడు మనకి సంగీత నాటక అకాడమీ అవార్డులు ఇచ్చింది కదా అందులో ఎవరు ఆప్షను వి విలాస్ అవార్డు అని పెట్టాడు సంథింగ్ ఏదో ఓకేనా అదైతే కాదన్నమాట ఓకేనా మనకి మూడు ఆప్షన్లు కూడా మనకి తెలిసిన ఆప్షన్లే ఈజీగా ఎలిమినేషన్ చేస్తారు ఇది ఈజీ ఈజీగానే ఇచ్చాడు ఓకే ఇది మనకి జీకే నుంచి మనకి హిస్టరీలో ఐదు క్వశ్చన్లు వచ్చినాయి జాగ్రఫీలో మూడు ఇప్పుడు జీకేలో ఐదు కరెంట్ అఫైర్స్ కూడా ఐదు ఈ మూడు సబ్జెక్టులు కూడా పదిహేను మార్కులకు వచ్చేసినాయి అండి ఓవరాల్గా మీకు హిస్టరీ నుంచి ఐదు క్వశ్చన్లు వచ్చినాయి జీకే నుంచి ఐదు క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ నుంచి ఐదు క్వశ్చన్లు ఇవి ఇవి పదిహేను క్వశ్చన్లు వచ్చినాయి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు చూద్దాము డైరెక్ట్గా ఐదు క్వశ్చన్లకి ఇరవై ఐదు క్వశ్చన్లకి ఐదు క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు యూనిసెఫ్ యొక్క అంటే రెండు వేల ఇరవై మూడులో యూనిసెఫ్కి ఇండియా తరఫున అంబాసిడర్గా ఎవరు అని అడిగాడు రైట్ ఆన్సర్ ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ ఖురానా అనేటువంటి వ్యక్తి రైట్ ఆన్సర్ ఓకేనా మనకి ఎట్లాగే ఖురాన్ అనే పేరుతో రెండు పేర్లు ఇచ్చాడు ఇంకా బాలీవుడ్ హీరోలు అమిత్ షా వేల పేర్లు ఇచ్చాడు అనమాట ఓకేనా ఈ విధంగా మనకి ఆప్షన్ ఇవ్వటం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి మరి ఎవరిని హిమింపబడ్డారని అడిగాడు రెండు వేల ఇరవై మూడులో విక్రమ్ దేవ్ దత్ అనేది రైట్ ఆన్సర్ విక్రమ్ దేవ్ దత్ అనేది రైట్ ఆన్సర్ అలాగే రెండు వేల ఇరవై మూడులో గ్లోబల్ హెల్త్ హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు ఎంత అని అడిగాడు నూట పదకొండ నూట పదకొండ నూట ఐదా మరి నూట ఇరవై ఐదా ఇంకా ఎనభై ఐద సంథింగ్ ఏ విధంగా ఇచ్చాడు నూట పదకొండు అనేది రైట్ ఆన్సర్ ఓకేనా కరెంట్ అఫైర్స్ నాకు తెలిసి పెద్ద ఇబ్బంది పెట్టలేదు అలాగే మీకు అన్నీ చెప్పి నేను చెప్తాను రెండు వేల ఇరవై రెండు ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందని అడిగాడు కతార్ ఇది రైట్ ఆన్సర్ అనమాట ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఈ మూడు కూడా ఇంపార్టెంట్ ఈజీ బిట్లే ఈ నాలుగు కూడా ఈజీ బిట్లే కొంచెం కరెంట్ అఫైర్స్లో టఫ్గా ఇచ్చినటువంటి బిట్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈ ఈజ్ ద థీమ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈజ్ నాట్ అని అడిగాడు ఈ క్రింది వాటిలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ థీమ్ కా థీమ్ కానిది అయింది అని అడిగాడు అట్ట ఇప్పుడు ఐడియాస్ ఎట్ ద రేట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ రిజాల్వ్ ఎట్ ద రేట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఇంకా సి ఆప్షను యాక్షన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు ఏ విధంగా ఆప్షన్ ఇచ్చి ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు అది ఏ ఆప్షన్ అని నాకు గుర్తులేదు ఇది రైట్ ఆన్సర్ అనమాట ఓకేనా సంథింగ్ ఐడియాస్ ఇచ్చాడు రిజాల్వ్ ఇచ్చాడు యాక్షన్స్ ఇచ్చాడు అచీవ్మెంట్స్ కాదు ఫ్రీడమ్ కాదు ఇంకొక ఏదో సంథింగ్ ఆప్షన్ ఇచ్చాడు ఇది రైట్ ఆన్సర్ ఓకేనా ఇట్ట అట్ ద రేట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అన్నిటికి కూడా అట్ ద రేట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అని చివరిలో ఇచ్చాడు ఓకే మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్లో ఎక్కువగా అడ్వాన్స్ మ్యా మనకి ప్యూర్ మ్యాథ్స్ మీద ఎక్కువ ఇవ్వలేదు అంటే జాగ్రఫీ ట్రిగ్నోమెట్రీ అదే జామెంట్రీ ట్రిగ్నోమెట్రీ ఆల్జీబ్రా ఈ క్వశ్చన్స్ కన్నా ఎక్కువగా మ్యాథ్స్లో మనకి ఫోకస్ చేసినటువంటి చాప్టర్లు ఏంటంటే మెన్షురేషన్ మెన్షురేషన్లో కూడా సిలిండర్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు సిలిండర్ మెన్షురేషను తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇచ్చాడు ప్రాఫిట్ అండ్ లాసు తర్వాత పర్సంటేజెస్ ఇచ్చాడు పర్సంటేజెస్ ఇచ్చాడు దాని తర్వాత ఎస్ఐ ఇచ్చాడు ఎస్ఐ ట్రైన్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు ట్రైన్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఎస్ఐ అండ్ దీని మీద రెండు క్వశ్చన్లు ఇచ్చినాడు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి రెండు నుంచి మూడు క్వశ్చన్లు ఇచ్చాడు అది పర్సంటేజెస్లో సింపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ మూడు క్వశ్చన్లు తాకొచ్చినాయి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మూడు క్వశ్చన్లు వచ్చినాయి మెన్సిరేషన్ నుంచి కూడా మూడు క్వశ్చన్లు ఈ విధంగా ఎక్కువగా ఈ చాప్టర్ ఈ చాప్టర్స్ మీద ఇచ్చాడు అలాగే సింప్లిఫికేషన్స్ వచ్చేసరికి ఒక మూడు మూడు క్వశ్చన్లు ఇచ్చాడు కొన్ని ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు కొన్ని వల్ల ఒక క్వశ్చన్ అయితే ఐదు ప్లస్ ఐదు మైనస్ సంథింగ్ ప్లస్ ఐదు మైనస్ ఐదు ఇంటూ ఐదు ప్లస్ ఐదు ఇంకా ఐదు ఇంటూ ఐదు ఇక్కడ మైనస్ ఇచ్చినట్టున్నాడు ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు ఓకేనా కింద ఆప్షన్ వచ్చేసరికి ఇరవై ఐదు ఐదు సున్నా తొమ్మిది సంథింగ్ ఈ విధంగా ఆప్షన్లు ఇచ్చాడు ఇలా సింప్లిఫికేషన్స్ రెండు మూడు ఒకటి కొంచెం కష్టంగా ఇచ్చిన రెండు మూడు ఈజీగా ఇచ్చాడు ఇది మనకి అయితే ఇంగ్లీషు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మనకి ఇడియమ్స్ రెండు ఇచ్చాడండి రెండు ఇడియమ్స్ ఇచ్చాడు అదొకటి హార్నెస్ట్ హార్నెస్ట్స్ నెస్ట్ అనేది ఇచ్చాడు హార్నెస్ట్ నెస్ట్ ఇంకొకటి వచ్చేసరికి అప్ టు ద మార్క్ అప్ టు ద మార్క్ అనేది ఇచ్చాడు ఈ రెండు క్వశ్చన్లు వచ్చినాయి దాని తర్వాత మనకి సినానిమ్స్ సినానిమ్స్ ఐదు క్వశ్చన్లు వచ్చినాయి అది అమీకబుల్ అంటే ఫ్రెండ్లీ అని ఇచ్చాడు ఇంకా దాని తర్వాత అమీక ఎమాన్ ఎమాన్సి ఎమాన్సిపేషన్ అనుకుంటా సంథింగ్ ఈ టైప్లో ఇచ్చాడు అమాన్సిపేషన్ యొక్క అంటే కొన్ని డైరెక్ట్గా సినానిమ్ అడిగాడు కొన్ని దీనికి అప్రాప్రియేట్ సబ్స్టిట్యూట్ చేయమన్నాడు కింద అండర్లైన్ ఇచ్చి ఇప్పుడు అమాన్సిపేషను కింద అండర్లైన్ ఇచ్చి దీనికి సంబంధించిన దగ్గర వాడు ఏందని అడిగాడు ఓకేనా అమికబుల్ చెప్పాము అలాగే ఎలోక్ ఎలోక్వెంట్ ఎలోక్వెంట్ కూడా ఇచ్చినట్టున్నాడు దాని తర్వాత మనకి సంథింగ్ ఈజీగానే ఇచ్చాడండి సినానిమ్స్ మనకి ఆంటోనిమ్స్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు అలాగే ఇంకొక క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే టామ్ విల్ ఇక్కడ ఇచ్చి ద డాక్యుమెంట్ ద డాక్యుమెంట్ టెండ్ టుమారో అని పెట్టినట్టున్నాడు దానికి కింద ఆప్షన్లు వచ్చేసరికి మెయిల్ అంటే మనకి ఎల్లో ఫోన్స్ ఉంటాయి కదా అంటే ఒకే వార్డు మెయిల్ ఈ విధంగా మెయిల్ ఇంకా బి ఇది బి ఇది ఇది మేలు ఈ విధంగా మెయిల్ మేలు మేలు ఈ విధంగా అన్నీ ఒకే వాడులో ఇచ్చాడు దా అవు విల్ మెయిల్ ద డాక్యుమెంట్ ఇక్కడ డాక్యుమెంట్ అనేది డాక్యుమెంట్ డాక్యుమెంట్ని బట్టి మెయిల్ అని మనం టిక్ చేయటం ఈ విధంగా ద బ్యాంక్స్ ఇచ్చాడు మనకి ఇంకా అలాగే క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు అంటే మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చాడు మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఇంగ్లీ ఇంగ్లీష్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు అనుకుంటే ప్యాసేజ్ ఐదు క్వశ్చన్లు ఆ ప్యాసేజ్ కూడా క్రోకో డైల్స్ గురించి ఇచ్చాడు క్రోకో క్రోకోడైల్స్ గురించి ఇచ్చాడు సినానిమ్స్ ఒక ఇచ్చాడు యాంటోనిమ్స్ ఒకటిచ్చాడు ఇడియం ఇడియమ్స్ రెండు ఇచ్చాడు మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి లేవు ఈ షిఫ్ట్లో ఇంకా దాని తర్వాత మనకి ఫిలింద బ్లాంక్స్ అయితే ఒక ఫైవ్ క్వశ్చన్స్ దాకా ఇచ్చాడు అది గ్రామ గ్రామ గ్రామర్ ఎక్కువగా యూజ్ చేశాడు ఫిలింద బ్లాంక్స్లో అలాగే సబ్జెక్టు అర్బూ అగ్రిమెంట్ కూడా యూజ్ చేశాడు ఇంకా దాని తర్వాత మనకి ఎర్రర్ ఎర్రర్స్ కూడా ఒక ఫైవ్ దాకా ఇచ్చాడు ఈ విధంగా మనం ఓవరాల్గా కలుపుకుంటూ ఒక ఇరవై ఐదు క్వశ్చన్లు ప్యాసేజ్ ఇరవై ఐదు క్వశ్చన్లు సినానిమ్ ఐదు ఆంటోనిమ్ ఐదు అది ఒకటి ఇడియం ఒకటి ఫిలింద బ్లాంక్స్ ఐదు ఎర్రరు ఐదు ఇంకా మనకి ఈ విధంగానే ఫిలింద బ్లాంక్సే కొంచెం ఎక్కువ ఇచ్చాడు ఫిలింద బ్లాంక్స్ గ్రామరు కొంచెం ఎక్కువగా అడిగినట్టు అనిపించింది ఓకేనా ఇది ఇది ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఇంకా రీజ రీజనింగ్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఇచ్చాడు రీజనింగ్ వచ్చేసరికి సింపుల్ రీజనింగ్ ఇరవై క్వశ్చన్లు మ్యాథ్స్ ఇరవై క్వశ్చన్లు కొంచెం మ్యాథ్స్ అక్కడక్కడ టఫ్ అనిపించింది కొన్ని కొన్ని ఆప్షన్లు కూడా అనిపించింది అర్థం కాలేదు అది కూడా మెన్సరేషన్ మెన్సరేషన్ ఆప్షన్లు కొంచెం అంటే మనం చేస్తున్నాం కానీ అది రైట్ ఆన్సర్ రావట్లేదు అలాగే అర్థం కాలేదు అలాగే రీజనింగ్ నుంచి ఇరవై క్వశ్చన్లు ఇచ్చిన ఇరవై ఇచ్చాడు ఇది రీజనింగ్ ఈజీ అండి దాదాపు ఒక బిట్టైనా పెట్టకపోవచ్చామో కానీ ఇరవైకి పంతొమ్మిది బిట్లు అయితే రైట్ ఆన్సర్ అయిపోతే ఇబ్బంది ఉండదు కొంచెం మెన్షన్ వేసినా ఒక పదిహేను నుంచి పంతొమ్మిది లోపల పెడతారు ఎవరు పెట్టినా సరే ఇంకా మనకి ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఇంగ్లీషు ఇరవై ఐదుకి దాదాపు ఇరవై నాలుగు పెడతారు ఇరవై ఐదుకి ఇరవై నాలుగు పెడతారు జీకే వచ్చేసరికి ఒక ఇరవై ఐదుకి పది నుంచి పదిహేను ఓవరాల్గా కొంచెం టాపర్స్ అయితే ఇరవై దాకా కొంచెం అన్ని చదువుకొని వెళ్ళాము కరెంట్ అఫైర్స్ చూసుకున్నాము ఇండెక్స్లు మాకంతా తెలుసు అనుకున్న వాళ్ళు ఇరవై దాకా పెడతారు ఒక ఐదు అయితే పెట్ట పెట్టకపోవచ్చు ఇంకా టాపర్ ఇంకా మాకు మాకు ఇంకా తిరగలేదు అనుకున్న వాళ్ళు ఇరవై మూడు పెడతారండి ఇరవై మూడు గ్యారెంటీ ఓకేనా కొంచెం మేము చదువుకొని వెళ్ళాము బాగా అన్ని కవర్ చేసుకున్నాము అనుకున్న వాళ్ళు ఇరవై ఆరు కొంచెం మోడరేట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు పదిహేను పెడతారు ఇంకా ఎవరు పెట్టినా పదిహేను పదిహేను కన్నా తక్కువ బ్యాటరు ఇది ఈరోజు ఉన్నటువంటిది మనకి ఇంగ్లీషు జీకే ఇంపార్టెంట్ కాబట్టి ఇంగ్లీష్ నుంచి కొంతమంది ఇరవై ఐదుకి ఇరవై ఐదు తెచ్చుకుంటారు కాబట్టి దీనికి ఇరవై ఐదుకి ఇరవై వేసుకోవటం జీకే ఎవరైతే కొంచెం ఒక ట్వంటీ ప్లస్ ఉంటారో వీళ్ళు సెలక్షన్స్లో ఉండే ఛాన్సెస్ ఉంది ట్వంటీ నుంచి ట్వంటీ ప్లస్ ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కువ తెచ్చుకున్నారు కాబట్టి ఇక్కడ ట్వంటీ ట్వంటీ కానీ ట్వంటీకి దగ్గరలో నియర్లీ ట్వంటీ ఈ విధంగా మనకి యాభై బిట్లకి ఎవరైతే దాదాపుగా నలభై బిట్లు పైనే నలభై బిట్ల కన్నా ఎక్కువ ఎవరైతే అటెంప్ కరెక్ట్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళు జాబ్లో ఉండేటువంటి అవకాశాలు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నాయి నాకు తెలుసైతే ఓకే ఇదండి మరి ఈరోజు ఉన్నటువంటి ఓవరాల్ ఎక్స్ప్లనేషను మరి చూడండి పూర్తి వీడియో చూడండి మన గురించి ఇచ్చే పది మందికి చెప్పండి సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేయండి ఎందుకంటే మీరు ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి షిఫ్ట్ కూడా ఎన్నెన్ని క్వశ్చన్లు వచ్చినాయి ఏమేమి వచ్చినాయి అనేది కూడా నేను క్లారిటీగా చెప్పాను ఓకేనా ఏ షిఫ్ట్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్లు మీకు దిగినయా లేదా కామెంట్ చేయండి ఓకేనా మన ఎక్స్ప్లనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాము అందులో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి వీడియో అయితే మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి తెలుగులో నాకు తెలిసి ఇంత పర్ఫెక్ట్గా వీడియో ఎవరో చేయలేదు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ ఛానల్ వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి ఓకేనా బాయ్